నా పేరు హెచ్డి బాబు. ఎక్కడ? సెంట్రల్ నియోజకవర్గంలో 62 వచ్చిన వాంబే కాలేజ్. సెంట్రల్ నియోజకవర్గం ఎలా ఉంది? సెంట్రల్ నియోజకవర్గం పరిస్థితి అంటే గతంలో టీడీపీ గెలిచింది 14లో, 19లో వైసీపీ గెలిచినప్పటికి స్వల్ప మెజారిటీతో గెలిచింది, మరి 24లో పరిస్థితులు క్యాండిడేట్ కూడా మార్చారు. ఇప్పుడు ఎలంపల్లి గారు 5000 మెజార్టీతో అన్నారు, దాని ఓటర్లు మొత్తం కలిపి 40000 మెజార్టీతో మేము గెలిపించడానికి సిద్ధంగా. ప్రజలకి ఏం తక్కువ చేసామని చెప్పి ప్రజలకి అడగకుండానే అమ్మితేనే అమ్మ అన్నం పెట్టింది, అడగకుండానే మా జగన్ అన్న అన్ని పథకాలు ఇచ్చాడు. ఇంకా దానికన్నా ఇంక కావాలి ఒకళ్ళు చేసిన తర్వాత అందరూ అంటారనా? ఒకప్పుడు జగన్ గారు పథకాలు పెట్టారు, మనుషుల్ని సోమరపతులు చేస్తారు ఉన్న నాయకులు, ఇప్పుడు మేము పథకాలు ఇస్తామని ఏ నోటితో చెప్తున్నారు? ఏ నోటితో చెప్తున్నారన్నా చెప్పను. ఒక మనిషికి 15000 అంటే నలుగురు ఉంటే నాలుగు 15000 అంట. ఇక్కడ ఒక రెండింటికి ఒకటే ఇవ్వడానికే గంగారం అయిపోయింది. ఆయన నలుగురు ఐదుగు ఇస్తాడంట. అందుకనే మా ఎమ్మెల్యే శ్రీనివాస్ గారిని కంటి కొట్టారా అండి? ఎల్లపల్లి శ్రీనివాస్ గారిని అంటే మేము ఉండే మాకు రెండు కళ్ళు లేవా? మేము చూడట్లేదా? రెండు కళ్ళు కాదు, కొన్ని వేల కళ్ళు చూస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కనుక వైఎస్ఆర్ పార్టీ కానీ ఫ్యాన్ గుర్తు కానీ మన గుర్తు ఫ్యాన్ అని చెప్పి ఓటర్లే చెప్తున్నారు. ఒక పార్టీ నాయకుడు వెళ్తే మా గుర్తు ఏదంటే మా గుర్తు ఫ్యాన్ గుర్తు అని చెప్తున్నారు. ఓటర్లు కొంత 5 సంవత్సరాల తర్వాత గుర్తుంటుంది ఓ మన లోగో. అలాంటిది ఇప్పుడు ఎలా సరే వాళ్ళు గుర్తు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి జనాల్లో కానీ అభివృద్ధిలో కానీ ఎలా ముందుకెళ్లారో జనాల్లో కూడా చెప్పేస్తున్నారు. చంద్రబాబు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్తో సంసారం చేయి నీకు తెలుస్తుంది అన్నాడు కదా. ఏమండి చంద్రబాబు నాయుడు మాట పవన్ కళ్యాణ్ మాట చెప్తుంటే నవ్వుతుందండి బాబు. ఎందుకంటే వాళ్ళ క్యాబినెట్ ఇప్పుడు సినిమాలో బ్రహ్మానంద గారు ఎలాగో ఇప్పుడు ఇప్పుడు ఉన్న రాజకీయాలు వాళ్ళ ఇద్దరు అలాగనమాట. ఇప్పుడు దాని తగ్గట్టు పునందేశ్వర గారు వచ్చారు. ఎందుకంటే ఏ మగాడి పక్కన ఒక ఆడది వెనకాల ఉంటుంది చూసారా? ఆ ఇద్దరు వెనకాల పునందేశ్వర గారు కూడా ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇంకా హిట్ అవ్వాలని సినిమా కానీ ఆ హిట్ సినిమా కాదు, ఫ్లాప్ లో ఫ్లాప్ సినిమా. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 కొడతారు. సెంట్రల్ వేరుకల్లో 40000 ఓట్లతో మెజార్టీతో గెలుస్తా. కేసీఆర్ నాని గారు 100000 ఓట్లతో గెలుస్తారు. వైసీపీ వాళ్ళు తరఫున ఎందుకు గెలిపిస్తారు? మరి ఇక్కడ టీడీపీ ప్రపంచం ఉంది, వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉంది అంటే కాపు కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి గెలిచే అవకాశం ఉంది. చిన్ని గారు గెలుస్తారు, అక్కడ ఈస్ట్ లో వచ్చి అవినాష్ గారు, రామ్మోహన్ గారు ఇక్కడ వచ్చి, బోండా ఉమా గారు అక్కడ వచ్చి, ఆయన బీజేపీ నేత సీఎం రమేష్ గారు గెలుస్తారు, వాళ్ళకి మద్దతుగా చిరంజీవి గారు కూడా నిలబడ్డారు కదా. ఇప్పుడు ఏమండి ఇక్కడ ఒకటే ఒకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తు, వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆ గుర్తుండే చాలు. ఆ టీడీపీలో నుంచి వచ్చారా జనసేన నుంచి వచ్చారా కాదు, అభ్యర్థి ఎవరైనా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టితే ఆ అభ్యర్థి ఎవరైనా సరే గెలవాల్సిందే. ఎందుకంటే టిప్పట్ ఎవరికి ఇచ్చారు? అత్యంత మెజార్టీతో కొడతారు టిప్పట్ డ్రైవర్ కంపల్సరీగా. అదే డ్రైవర్ని కించపరిచిన టీడీపీ ఇప్పుడు అదే డ్రైవర్గా నేను కూడా డ్రైవర్నే నన్ను వాడుకోండి అంటున్నారు చంద్రబాబు నాయుడు. అంటే ఎందుకు అనిపించుకోవటం? ఎందుకు డ్రైవర్లు అంటే అంత కించపరిచి మాట్లాడతారా? చెప్పండి డ్రైవర్లు అంటే అంత తక్కువ? ఇప్పుడు అదే డ్రైవర్ని తిట్టిన తర్వాత నేను డ్రైవర్ని నన్ను అందరు తోలండి అని ఎలా కొంటే ఎలా మాట్లాడతారు? ఎవరితో డ్రైవర్ని కించపరచలేదు, వాళ్ళు మీరు ఆపాదిస్తున్నారు వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏమండి ఇంకా డ్రైవర్ ఎమ్మెల్యే అవ్వకూడదు, డ్రైవర్ ఏమో ఎమ్మెల్సీ అవ్వకూడదు, ఏమి అవ్వకూడదా? మరి ఇంకేంటి ఇస్తుంటే ప్రతి కులానికి చూడకుండా ప్రతి మతానికి చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందరికి అవకాశాలు ఇస్తున్నారు. పోయినసారి కొన్ని మంత్రికి ఇచ్చారు, ఈసారి కొన్ని మంత్రికి ఇస్తారు, ఇంకోసారి ఇంకో మంత్రికి ఇస్తారు. ఇప్పుడు అలాంటి వాళ్ళని కించపరిచి మాట్లాడతారా? అంటే ఉన్నోడే రాజకీయాల్లో ఉన్నాడా, లేనోడు ఉండకూడదు రాజకీయంలో? దానికి ముందడిగే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన అడిగింది. అంటే 2019 ఇచ్చిన మేనిఫెస్టో దాదాపు 99% జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికలకు వస్తున్నారు. ఇదే ఎన్నికలకు ప్రతిపక్షాలు కూడా వస్తున్నాయి, కూటమిగా వస్తున్నాయి. మాకు ఎన్నికలు ఈజీ అవుతాయి జగన్ గారు కష్టం అవుతా అంటున్నారు కదా. మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్నికలు మళ్ళీ కొత్త పథకాలు తీసుకొస్తున్నారు, 2 రోజుల్లో మళ్ళీ విడుదల చేస్తారు. దెబ్బకి ఎవరి కాళ్ళు నోరు మూసుకొని మేము ఏంట్రా బాబు ఈ పథకాలు మేము ఎందుకు పెట్టలేదు అని చెప్పి అలే బాధపడతారు. ఇంకా విజయ్ గారు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మీరు ప్రచారం చేస్తున్నారు, ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నారు, పరిస్థితి ఏంది విజయ్ గారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 కొట్టబోతుంది. ప్రజలకు సంక్షేమం ఇచ్చాము, అభివృద్ధి ఇచ్చాము, ఉద్యోగాలు ఇచ్చాము, 150000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాము, 250000 వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చాము ఉద్యోగాల విషయంలో, అలాగే హాస్పిటల్ కట్టాము, అదే విధంగా 12 మెడికల్ కాలేజీలు కట్టాము, 4 పోర్టులు రెడీ అవుతా ఉన్నాయి. మరి ఇంకా ఏం అభివృద్ధి కావాలి? డబ్బులతో కట్టారని వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా. అంత ముందు చేయలేదు కదా చంద్రబాబు నాయుడు,
చంద్రబాబు నాయుడు ఏమైనా డబ్బులు ఇచ్చాడు ఎవరికన్నా? అంటే రాజధాని ప్రముఖంగా చూసుకొని డెవలప్మెంట్ చేయాలని చూసారు, ఒక రాజధాని కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అవునండి, ఇప్పుడు వైసీపీకి ఎందుకు ఓటేయాలి? వైసీపీ పాలన నచ్చకపోతే నాకు ఓటే అని అడుగుతున్నాడు కదా చంద్రబాబు. ఇప్పుడు అమరావతి దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఏమన్నా కనపడిందా? ఈ 5 సంవత్సరాలు ఏమైనా కట్టాడా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనాలో పోయినా కానీ, ప్రపంచం మొత్తంలో 2 సంవత్సరాలు కరోనాలో పోయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా పరిపాలించారు. ఎక్కడ కూడా సంక్షేమం ఆపలేదు, ఎక్కడ కూడా అభివృద్ధి ఆపలేదు. మరి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఓటే మాట చెప్పారు, నేను మంచి చేస్తుంటేనే నాకు ఓటేయండి అని ఓటే నినాదం చెప్పారు. అదే కూడా మేము ప్రజలకు తీసుకెళ్తా ఉన్నాం. 2019 ఎన్నికల్లో విజయవాడ ఎంపీని పోగొట్టుకున్నారు, ఈ బ్యాన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా వీచినప్పటికి విజయవాడ ఎంపీని పోగొట్టుకున్నారు. మరి ఇదే నేపథ్యంలో 2019 ఎన్నికలు జగన్ గారి గాలిలో గెలిచిన కేసీఆర్ నాని ఈరోజు జగన్ పార్టీ తరపున నిలబడుతున్నారు, పోటీ చేస్తున్నారు. మరి పరిస్థితి ఏంటన్నా? అటువైపు ఏమో సొంత తమ్ముడు చిన్ని గారు పోటీ చేస్తున్నారు. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చి అతని అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి కేసీఆర్ నాని గారు మా పార్టీలోకి వచ్చారు. ఇవాళ 50 నుంచి 100 మెజార్టీతో గెలవబోతా ఉన్నారు కేసీఆర్ నాని గారు. మీరేమో 100 మెజార్టీతో కేసీఆర్ నాని గెలవబోతున్నారు అంటున్నారు, కూటమి అభ్యర్థులకి చిరంజీవి గారు కూడా మద్దతు ఇచ్చారు కదా? ఏమండి, 100 మంది ఏకమై వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అభివృద్ధి చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తారండి, అదే మా నినాదం. అంటే కృష్ణా ఉభయ గోదావరి జిల్లాలో, గుంటూరు జిల్లాలో వాళ్ళ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ రాజకీయాల్లోకి ఎంత కులాలు తీసుకొని రాకూడదు అన్నా కూడా కులాలకి ఆపేది ఇచ్చి రాజకీయాలు జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాలో, కృష్ణా గుంటూరు జిల్లాలో మీరు గెలవడం అంత ఈజీ అంటారా? ఏమండి, చాలా ఈజీ అండి. ఒకటండి, ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ కులం చూసి ఓటేయండి అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు, కానీ మేము అలా కాదు. కుల మతాలకు అతీతంగా పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు. ప్రతి ఒక్కళ్ళకి పథకాలు ఇస్తున్నాం, అంటే అర్హులైన పేదలందరికీ కూడా. మరి పేదలందరూ కూడా మా పక్షానే ఉన్నారు. మాది పేదల పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 170 కి 175 ఎంపీలు కూడా 25 కి 25 కొట్టబోతా ఉన్నారు. చాలా సార్లు మాట్లాడాము, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మరి పరిస్థితి ఏంటన్నా? పట్టు మన 20 రోజులు కూడా లేవు. 20 రోజులు లేవంటే మీరు ఇటీవల చూస్తున్నారు కూటమి అని దొంగల మొట్ట ఒకటి తయారైంది. జనల ఇప్పుడు ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే చాలా తెలివిగా లేదు. ఇటీవల మనకి మీడియా వర్షన్ కానీ సోషల్ మీడియా కానీ లేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నప్పుడు ప్రతి సామాన్య మానవుడి చేతిలో సోషల్ మీడియా ఉంటుంది, ఏం మంచి జరుగుతుంది, ఏం చెడు జరుగుతుంది తెలుసు. ఇటీవల జనాలందరినీ ప్రజలందరినీ మాయ చేశాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ అన్నతో పాటు వచ్చి ఆయన మాయ చేశాడు. వాళ్ళ అన్న ఏమో కాంగ్రెస్లో కలిపేశాడు పార్టీ, ఈయనేమో మళ్ళీ పిచ్చోళ్ళకి ఎగురుతున్నాడు. అన్నా నేను ఒకటే చెప్తున్నా, రాజకీయాల్లోకి ఎందుకు వస్తానన్నా, రాజకీయాలనే అర్థాన్ని పరమార్థాన్ని చెప్పింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఎంత హుందాగా రాజకీయం చేశారు, ఎంత హుందాగా జనాల్లోకి వెళ్ళారు, ఎంత హుందాగా ప్రజల్లోకి ప్రజల సమస్యలు తెలుసుకొని వెళ్ళారు. ఆ రోజుల్లో సోనియా గాంధీ లాంటామే చతికిల పడిపోతే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీని తన భుజాన్ని వేసుకొని ఆయన పాదయాత్ర చేసి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వెలుగులోకి తెచ్చాడు. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి విభజించి మోసం చేసింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు అకస్మాత్ మరణం తర్వాత మూగపోయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా మన రాష్ట్రంలో పూర్తాపితం అయిపోయింది. అలాంటి పార్టీ నేను బతికిస్తాను, నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని షర్మిల చెప్తుంది కదా. నేను ఒకటే చెప్తానన్నా, ఇదే షర్మిల కాదండి, ఇదే షర్మిలకి ఆ రోజున మీ తండ్రి గారిని చంపినప్పుడు వాళ్ళ హంతకులని నువ్వే చెప్పావు. ఈ రోజు నువ్వేదో ఆశపడి వాళ్ళ మాటలు కళ్ళబొల్లి మాటలు ఇదైపోయి నువ్వు ఈరోజు మాట్లాడేది కరెక్ట్ అని మనస్సాక్షిగా చేసుకొని చెప్పు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎలా వచ్చాడు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తీసుకొని వచ్చాడు, రాజశేఖర రెడ్డి గారి వాళ్ళ అడుగు జాడల్లో నడవడానికి వచ్చాడు, పేదల పక్షాన ఉన్నాడు, పెత్తందారుల పక్షాన లేడు. ఎక్కడ పేదవాళ్ళు ఉంటారో, ఎక్కడ కార్మిక వర్గం ఉంటుందో, ఎక్కడ అడగొట్టిన వర్గం ఉంటుందో వాళ్ళని చెయ్యొద్దనివ్వడానికి వచ్చాడు. ఈ రోజున సంక్షేమ పథకాలు ఏం చేస్తుందండి? మనం చచ్చిపోతున్నాం. కోవిడ్ వచ్చిన తర్వాత తినడానికి తిండి లేకపోతే వాళ్ళందరినీ వాలంటీర్ వ్యవస్థ ఆదుకున్నాడు. ఆ రోజునేమో వాలంటీర్లనేమో వీళ్ళు దొంగలు, ఆ కిడ్నాపర్లు అంటారు. మళ్ళీనేమో వీళ్ళు ఓట్లు వచ్చే లోపలికల్లా వాళ్ళ ఉద్యోగాలు పెడతారంటారు. ఏమండి, రాజశేఖర రెడ్డి గారు ఎలాగో, జగన్మోహన్ రెడ్డి గారు మాట తిప్పడు మడం తప్పడు. అయితే మీరేమో మాట తిప్పుడు మడం తిప్పుడు, ఖచ్చితంగా సేవ చేశాం కాబట్టి, ప్రజలకు ఆ సంక్షేమ పథకాలు ఇచ్చాం, అభివృద్ధి చేశాం కాబట్టి ఓటు అడుగుతామంటున్నారు. మరి 2019 ఎన్నికల్లోనే కోడికత్తితో దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డిపై, అదేందన్నా మళ్ళీ 24లో మళ్ళీ గులకరాయితో దాడి జరిగింది, ఇదంతా సానుభూతి కోసమే వైసీపీ వాళ్ళు ఆటగాళ్ళంటున్నారంటూ ముఖ్యంగా మీ బోండా ఉమా గారు అంటున్నారు. మీ అంటే విజయవాడలో పోటీ చేసే బోండా ఉమా గారు టీడీపీ నాయకులు అంటున్నారు. సార్, నేను గత విజయవాడలో ఒక 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నా చేస్తున్నా, ఇవన్నీ అన్నింటిలో మనకు సామాన్యంగా తెలుస్తుంది. ఈ రోజున జరిగింది మీరు గుర్తుంచుకోండి, అంత పెద్ద వ్యక్తి, ఒక సీఎం అనే వ్యక్తి అక్కడ బస్సు పర్యటనలో వచ్చినప్పుడు నీ నియోజకవర్గంలో నువ్వు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నావు,
నువ్వో మళ్ళీ రెండో రోజు వచ్చి ఏం చెప్తున్నావు, వాడికి అన్నా క్యాంటీన్ తీశాడు, వాడు కోపంగా కావాలని రాయితో దాడి చేశాడు అన్నాడు. మళ్ళీ రెండో రోజు దుర్గారావు అనేవాడు మా బీసీసీఎల్ అధ్యక్షుడు టీడీపీకి మావోడే, ఎటువంటి డోకా లేదు ఆడు మావోడే అంటే నువ్వు మనసులో ఏమనుకున్నావు, ఎట్టాగైనా మేము దాడి చేస్తాం. వాళ్ళు ఒకటే సార్, ఆ బస్సు యాత్రలో కన్ను ఓర్వలేక వీళ్ళ యాత్ర ఆపాలి. ఏంట్రా ఈ జనసందోహం, జగనన్న ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నీరాజనం పడుతున్నారు, ప్రజలు నీరాజనం పడుతున్నారు. ఎందుకని వాళ్ళు ఇంకోటి అడుగుతున్నారు, ఒకే ఇద్దరికి ఎలా తగ్గుతుంది అని కూడా అడుగుతున్నారు కదా అమ్మా. మీరు చూడొచ్చు ఇద్దరు పక్క పక్కన ఉన్నప్పుడు వీడియోలు కూడా అది బయటకు ఎవరు దాచేదేం లేదు. ఈయనకి కణతకు తగిలినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ అన్నప్పుడు అక్కడ కంటికి తగిలింది, రైట్ సైడ్ ఉన్నాయి వెల్లంపల్లి గారికి. వెల్లంపల్లి గారి ఫోటోలు కూడా మేము బయటికి తెచ్చాం, వెల్లంపల్లి గారి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారు, అందరు కూడా అది చూశారు. ఎందుకంటే కంటికి తగిలింది అది, ఎంత దారుణం అంటే అది అంత దారుణంగా తయారైంది అది. ఈ రోజున ఉమా అనే వ్యక్తి ఇటీవల కబ్జాలు చేశాడు, ఇటీవల రౌడీజం చేశాడు, ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే సెంట్రల్ నియోజకవర్గంలో ఎటువంటి వాడినైనా కొట్టి తరుగుతాం సార్. అసెంబ్లీ అనేది ఒక దేవాలయం, అసెంబ్లీలోనే పాతేస్తా చంపేస్తా అనే పదపదాలు వాడిన వాడు సామాన్య మానవుడు ఎలా తట్టుకుంటాడని. ఒక సీఎం క్యాండిడేట్ని, ఒక ఎమ్మెల్యే పోటీ చేసే క్యాండిడేట్ని గాయపరిచాడంటే ఆయన సామాన్య మానవుడిని ఎలా బ్రతకనిస్తాడు? వెల్లంపల్లి గారిని ఎదుర్కోవడానికి దాడి జరిగిందంటారా? ఖచ్చితంగా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడంటే వచ్చారో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రజాదరణ చూసి, ఆహా వెల్లంపల్లి గారు 40-40 ఓట్లు మెజార్టీతో గెలవబోతున్నాడు, ఇది ఆపాలి, ఈ కంటికి దెబ్బతగిలితే ఆయన వేసుకున్న ప్లాన్ వేరు సార్, కణతకి తగిలి జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఆగిపోద్దని అనుకున్నాడు, దేవుడి దయవల్ల సైడ్ తగిలింది. కానీ వెల్లంపల్లి గారికి కంటికి బాగా గాయమైంది, ఆయన తిరగలేకపోయాడు ఒక వారం రోజులు. కానీ నేను ఒకటి చెప్తున్నా, ఆయనకి దెబ్బ తగిలినప్పుడు ప్రజాదరణ ఎలా అంటే హాస్పిటల్కి ఇంటికి ఆయన వారం రోజులు బయటికి రాలా, అందరు ఇళ్ల దగ్గరికి వచ్చారు, మేమున్నాం మీతో, మేము సైతం మేము పనిచేస్తామని ప్రతి కార్యకర్త ఎదుర్కొచ్చాడు సార్. ఒకటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో అందరికీ సంక్షేమ పథకాలు కానీ, వాళ్ళు ఇంటి దగ్గరికి వాలంటీర్ వ్యవస్థ పింఛన్ ఇవ్వడం కానీ, అవయదాతలకి ఇవన్నీ మంచి కార్యక్రమాలు చూసి ఎదుర్కొస్తున్నారు కానీ మాయ మాటలకి ఇలాంటి చెడ్డి గ్యాంగుల గురించి అయితే ఎవడు రాడు సార్. ఖచ్చితంగా చెప్తున్నా 175 కొడుతున్నాం, మీరేమో 170 కొడుతున్నాం అంటున్నారు. అదేవిధంగా గతంలో విజయవాడ ఎంపీ క్యాండిడేట్ టీడీపీ వాళ్ళు గెలిచారు, అదే ఎంపీ క్యాండిడేట్ని ఈరోజు వైసీపీ తరపు నిలబెడుతున్నారు, మరి అక్కడేమో సొంత తమ్ముడు చిన్ని గారు నిలబడుతున్నారు, మరి పరిస్థితి ఏందన్న? మీరు నాని గారు ఇటీవల గెలిచారు, మేము ఓడిపోయాం సార్, నిజమే, వాస్తవంగా 2 సార్లు గెలిచారు. కానీ ఆయనకి ఇటీవల గెలిచిన తర్వాత ప్రజాభివృద్ధి చేద్దామంటే చంద్రబాబు చేయని ఇవ్వాల, బెన్ సర్కిల్ దగ్గర కనకదుర్గ ఫ్లేవర్ దగ్గర సంతకాలు పెట్టినప్పుడు ఆయన చేయని ఇవ్వాల, దాన్ని సగంలో ఆగిపోయింది. ఆయన లక్ష్యంలో ఒకటి కేసరి నాని గారు, నా విజయవాడ అనేది నేను డెవలప్ చేసుకోవాలి, నా 7 నియోజకవర్గాలు అనేది నేను అర్థంలో చూసుకోవాలి, ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కానీ, విజయవాడలో ఎలా ట్రాఫిక్ పెరిగిందో తెలుసు, బెన్ సర్కిల్ దగ్గర ఈరోజు నా 2 ఫ్లేవర్ లేకపోతే ఎంత ఇబ్బంది పడతాం. కేసరి నాని గారు అభివృద్ధి చేస్తూ నాకనేది నా మనస్తత్వానికి చంద్రబాబు సూటు కాడు కాబట్టి మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి కలవాలని ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత మాకు 2019 నుంచి కూడా ప్రజాదరణ ఎక్కువ ఉంది. ఈ రోజున నాని లాస్ట్ టైం ఒక 25-30 వేలతో గెలిచినట్టున్నారు, ఈసారి 100,000 మెజార్టీతో ఎంపీగా గెలవబోతున్నారు. విజయవాడని ఇంకా డెవలప్ చేయడానికి ఆయన ప్రామిస్ చేశాడు, ఆయన చేసిన పనులన్నీ ఎదరబెడుతున్నారు, మీరు చూసుకోండి. నాని గారు అనే వ్యక్తి ఆయన మంచి వ్యక్తి కాబట్టి మా పార్టీలో తీసుకున్నాం, దొంగల్ని దోపిడీదారుని తీసుకోం. కేసరేని చిన్ని అనేవాడు ఆయన వ్యాపారాల్లో ఆయన కబ్జా చేసి అంతా లాస్ చేశాడు కాబట్టి ఆయన దూరం పెట్టాడు. ఆ డబ్బులతో ఈ రోజున గోండాలకి రౌడీలకి ఆయన సన్నిధిగా ఇచ్చేసి ఆ పార్టీని పెంచుదామని చూస్తున్నాడు. ఖచ్చితంగా కేసరి నాని గారు 100,000 మెజార్టీతో గెలుస్తున్నారు. ఇక్కడ వెల్లంపల్లి గారు 45-40 మెజార్టీతో గెలుస్తున్నారు. అన్న ఇంకా బెస్ట్ మీరు అడగవసరం లేదు. మైనార్టీలకి జగనన్న ఇచ్చిన మాట గురించి వెల్లంపల్లి అన్న వేసి అక్కడ ఆసిఫ్ అనే ఒక హార్డ్ వర్కర్, ఒక పేద వర్గానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి నిల్చోబెట్టాడు. అందరూ అంటారు డబ్బు గల్లల దగ్గర ప్యాకేజ్ తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అంటారు. అన్నా ఈ రోజున ఆసిఫ్ గారు నుంచొని అందరూ మా మైనార్టీలందరూ కలిసి అక్కడ రూపాయి వేసి మేము తిరుగుతున్నాం, ఎవరికి రూపాయి ఇచ్చేది లేదు. అక్కడ వేరే వాడు వచ్చాడు బీజేపీ, ఎంత దుర్మార్గుడు సార్ అది. ఇటీవల మన కేసులు చూసాం, ఆర్థికంగా బలంగా ఉన్నాడు మరి తట్టుకోగలరంటారా సార్? దొంగతనాలు చేసి లూటీలు చేశాడు సార్. ఈరోజు వ్యవస్థ డబ్బులకి ఉండట్లా మనుషులందరూ కూడా న్యాయానికి నిజాయితీకి నవ్వుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ మీద ఆసిఫ్ అనేవాడు కూడా 30,000 ఓట్లతో గెలుస్తున్నాడు. పశ్చిమ నియోజకవర్గం మీరు అసలు చూసుకోవాల్సిన, వెస్ట్లో కూడా 30,000 ఓట్లతో ఆసిఫ్ గెలుస్తాడు, సెంట్రల్ వెల్లంపల్లి గారు గెలుస్తారు 40,000 ఓట్లతో, ఈస్ట్ కూడా అవినాష్ గారు ఈ రోజున 50,000 ఓట్లతో గెలవడం. 30-40-50 ప్రజాదరణ అలా ఉంది సార్, దొంగల్ని నమ్మట్లా. ఇటీవల 2019లో మాకు 130 వస్తాయంటే నమ్మలా, మీకు 130 రావటం ఏంటి అన్నారు. 2014లో పరిపాలిచ్చాం, మీకు అలాంటి అవకాశం ఏమని అన్నారు. కానీ ప్రజలు ఏం చేశారు సార్?
23 సీట్లుగానే పరిమితం చేసి మమ్మల్ని 151 సీటుకి తీసుకొచ్చారు. ఈ రోజున అలాంటి మెజార్టీలు ఇంకా పెరుగుతాయి సార్. వీళ్ళు దొంగ కూటమిల వల్ల ఈళ్ళు కొట్టుకున్నారు. కులగజ్జి అనేది వీళ్ళ దగ్గర ఉంది సార్, మా దగ్గర లేదు. మేము అందరం కలిసి ఉన్నాం, బీసీ మైనార్టీలు ఎస్సీలు అందరూ కూడా మీకు కలిసి ఇక్కడ ప్రయాణం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అందరికీ రమ్మన్నాడు. వీళ్ళలాగా అంటరాని తోళ్ళని చూడటం ఈ చంద్రబాబుకి అది అలవాటు, పవన్ కళ్యాణ్కి అది అలవాటు. కానీ మేము అలాంటి వాళ్ళం కాదు సార్. ఇక్కడ బీజేపీ అండ తీసుకొని లేదో ఇక్కడ మమ్మల్ని మత శిష్యులు పెట్టి ఇక్కడ విధ్వంసం చేయాలనుకుంటారు. నేను అందరిలో ఒకటే కోరుతున్నా, మైనార్టీ సోదరులైనా ఎస్సీలైనా బీసీలైనా మనం అందరం కలిసి బీజేపీని కూటమిని తరిమి కొడదాం. మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆశలే ఆశయాలు మనకు నుంచోవాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా నుంచొని ఎదురుకు తీసుకెళ్ళాలి. అమ్మ మీరు ఒకసారి గుర్తుంచుకోండి, ఈరోజు పబ్లిక్గా మజీదులు కోలగొట్టమంటున్నారు, చర్చిలు కోలగొట్టమంటున్నారు, ఇలాగా మందిరాలు కోలగొట్టమంటున్నారు. వీళ్ళంతా మతాలని మధ్యలో సుచ్చు పెడుతున్నారు. మీరు అర్థం చేసుకోండి, ఇటీవల మనకు జరిగిన అన్యాయాలు నార్త్లో అటు సైడ్ చాలా ఉన్నాయి. అలాంటి కాకుండా ఉండాలంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకోవాలి. ఈ సురక్షితమైన పరిపాలన ఉంటే మనం సురక్షితంగా ఉంటాం, మనం బాగుంటామని కోరుకుంటున్నాం. చంద్రబాబు మాకని హాత్కడి పెట్టించిండు, ఓటర్ దాయించిండు, మాకు నీళ్ళు లేకుండా సేవ అంత చికాయి చికా చేసిండు, మాకు బ్యాంక్ మాఫీ కాలే, రాజశేఖర రావు వచ్చినప్పుడు మేము ఇల్లు కట్టుకున్నాం, మంచిగా బ్యాంక్ రుణమాఫీ. 15 సంవత్సరం చేసిన పరిపాలన ఎవరు కూడా బాగుపడదు. అదే రాజశేఖర రెడ్డి పరిపాలన పచ్చట్టుగా ఉన్నాం ఇప్పుడు. ఇప్పుడు కూడా జగన్ రెడ్డి గారు వస్తాడు భగవంతుడు సాక్షిగా, ఆ రాముడు సాక్షిగా నేను చెప్తానా, ఇదే కార్డు మీద ఫోన్ చేయండి మీరు, ఇక రాముడిని తీసుకొని వెళ్తానండి. నేను తిరుపతి పోయి ఇప్పుడే వచ్చాను, ఖచ్చితంగా గెలుస్తాడు. ఈ మాట ఈ ఫోన్ చేయండి. జై జగన్, జై రాజశేఖర రెడ్డి. కరిముల విజయవాడ సెంట్రల్ ఎగరేస్తాం ఖచ్చితంగా. 2018 గతంలో విజయవాడ ఎంపీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో కూడా కేసీఆర్ నాని గారు గెలిచారు. ఇప్పుడు టీడీపీని కాదని మన వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు. మరి వైసీపీ తరఫున పోటీ చేసి కేసీఆర్ నాని మళ్ళీ గెలుస్తారంటారు? ఎందుకు గెలరు అంటే అక్కడ అటువైపు కూడా కేసీఆర్ చిన్ని పోటీ చేస్తున్నారు కదా, ఎందుకు నిలబడరండి? 2 సార్లు ఎంపీ, ఒక కార్పొరేటర్ కూడా గెలవాలి కదా కేసీఆర్ చిన్ని గారు. ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, ప్రతిపక్షంలో ఉండగా కూడా ఫ్లైఓవర్లు అన్ని వేయించారు. అంటే తీసుకున్నవన్నీ బాగానే తీసుకుంటారు, ఏమీ తీసుకోలేదు అని చెప్పి ఇప్పుడు గొడవ చేస్తున్నారు. అంటే రాయలసీమ అటువైపు గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాలో దాడి జరగకుండా విజయవాడలోనూ దాడి జరిగింది జగన్ గారి పైన. ఈ దాడిని ఎలా చూస్తారు? మరి కావాలని చేశారుగా. అంటే మేము చేయలేదు, వైసీపీ వాళ్ళ రాజకీయం కోసం చేస్తున్నారు. చేపకీత నమలకి నాట్యం నేర్పిస్తే ఎలా సార్ మీరు చెప్పండి. జగన్ అయితే గెలుస్తాడు మరి ఖచ్చితంగా. కృష్ణా జిల్లా ఏకొండూరు మన గొల్ల మన మరి ఎలా ఉంది జగన్ అన్న పరిపాలన? మళ్ళా బాగానే ఉంది. మళ్ళీ ఓట్లేదు సార్ జగన్ అన్నకి? మళ్ళీ అక్కడ కూటమి వచ్చింది, టీడీపీ జనసేన బీజేపీ వచ్చింది, మేము గెలుస్తామంటున్నారు కదా. కౌరవులు 100 మంది ఉండాలి, పాండవులు 5 గురి, పాండవులు నడిపించే శ్రీకృష్ణుడు ఒక లేరు కదా. మళ్ళా జెండాలు ఇప్పుడు 10 జెండాలు ఉంటాయి. పాండవులు నడిపించేవారు శ్రీకృష్ణుడు ఒకటి, శ్రీకృష్ణుడు అంటే మన జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి జగన్ గెలుస్తాడు అయితే. మరి మీరు కృష్ణా జిల్లాలో మెజారిటీ సీట్ టీడీపీ జనసేన సోమదాస్ గెలుతాడు మాకు. మాకు సోమదాస్ నల్లగట్ట సోమదాస్ గెలుతాడు. నల్లగట్ట సోమదాస్ మాకు అక్కడ నల్లగట్ట సోమదాస్ తిరుగు నియోజకవర్గం. మరి తిరుగులో టీడీపీ గెలుస్తుంది ఖచ్చితంగా జెండా ఎగరేది? లేదు, ఆయన కొలిగిపోడు ఎవరో తెలియదు, ఆయన జనాలకు ఎవరు తెలియదు. సోమదాస్ కి ఎందుకు ఓటు అంటే సోమదాస్ కి స్థానికంగా ఉన్న మనిషి ఇప్పుడు దాదాపు 10-20 సంవత్సరాలు బట్టి 20 సంవత్సరాలు బట్టి జనాల్లో తిరిగిన మనిషి, టీడీపీలో ఉండా వైసీపీలో ఉండా దగ్గర మనిషి, 10 ఇల్లు చేశాడు అతనికి, డెవలప్మెంట్ చేశాడు. స్వామిదాస్ అక్రమాలు చేస్తారు, భూదండ చేశారు అంటున్నారు కదా వాళ్ళు. ఆయన ఇల్లే సరిగ్గా కట్టుకోవాలి, అక్కడ చేతిపిండి ఉండాలి, ఆస్తి కాపాడాలిగా. వాళ్ళు అంటున్నారు, విమర్శలు చేస్తున్నారు, 100,000 మంది లక్ష అనుకుంటారు, అన్ని నిజాలా? కాపాడ ఇల్లే లేదు ఆయనకి, పెద్ద ఎక్కువ జనాలని తిరుగుతారు. ఇల్లందరూ 20-30 కార్లు వేసుకుంది, ఆయన ఒక్క కారు వేసుకున్నారు. ఇప్పుడు మా అప్పుడు మా ఊళ్ళకి సామాన్య కార్యకర్తగా వచ్చింది, దాన్ని చూసే కేసీఆర్ నాని గారు ఆయన సపోర్ట్. మరి నాన్నగారు గెలుస్తారు ఎంపీగా ఇక్కడ? పక్కాగా. నాన్నగారు గతంలో టీడీపీ తరఫున పోటీ చేశారు, ఇప్పుడు వైసీపీ తరఫున పోటీ చేయండి పరిస్థితి? ఆయన టీడీపీలో ఉండ అభివృద్ధి చేసిండు, వైసీపీలో ఉండ అభివృద్ధి చేస్తారు. టాటా టెస్ట్ అని ఆరోగ్యశ్రీ అని ఆయన ఏది ఏ ప్రభుత్వం ఎటు ఉండే ఆయన మంచి చేసిండు. మంచి చేసిండు.
ఆ మంచి కోసం చూసేస్తారు. అంతేలే కానీ మన ఈ పార్టీలు ఏమైనా వ్యక్తిగతంగా నాని గారు మంచివాడు.